నా పేరు దివ్య అండి. ఇయర్ సివిల్ సర్వీసెస్ లో నేను 560th ర్యాంక్ తోటి క్లియర్ చేశాను. సో ఈ జర్నీ అంతట్లో నాకు ఇట్స్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ అండ్ సపోర్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ. నేను నా 10th స్టాండర్డ్ ఈ ఊర్లోనే చదివానండి. నా ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ నేను మహబూబ్ నగర్లో చేశాను. అండ్ నేను శ్రీ చైతన్య నుంచి సివిల్ సర్వీసెస్లో 1 ఇయర్ కోచింగ్ తీసుకున్నాను. అండ్ లేటర్ ఆన్ నేనే చదువుకున్నాను ఓన్గా. అండ్ దిస్ ఇస్ మై థర్డ్ అటెంప్ట్లో నేను క్లియర్ చేశాను. ఫస్ట్ 2 అటెంప్ట్స్లో నేను ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలేకపోయాను, బట్ థర్డ్లో నేను క్లియర్ చేయగలిగాను. అండ్ ఈ జర్నీ మొత్తంలో నాకు నా ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఎక్కువ ఉంది. సో బికాస్ ఆఫ్ దెమ్ మా పాపను మేనేజ్ చేయడంలో కానీ నా హౌస్ హోల్డ్ చోర్స్ క్లియర్ చేయడంలో కూడా నాకు నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. అండ్ సో సివిల్ సర్వీసెస్ నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత చూస్ చేసుకున్నాను. లైక్ నాకు సర్వీసెస్లో కొంచెం ఇంట్రెస్ట్ ఉంది చిన్నప్పటి నుంచి, కానీ ప్రాసెస్ తెలియలేదు. సో ఒకసారి నేను ఇదేంటి ఎలా చేయాలి అని కనుక్కొని, సో యూపీఎస్సీ ఇస్ ద కరెక్ట్ పాత్ అనేసి నాకు అనిపించిన తర్వాత నాకు నేను చూస్ చేసుకున్నాను. ఇట్ టుక్ మీ నియర్లీ వెరీ లాంగ్ టైం, నాకు చాలా టైం పట్టింది నేను క్లియర్ చేయడానికి కూడా, జస్ట్ బికాస్ నాకు నా బాధ్యతలు కూడా ఉండిపోయాయి. సో బట్ ఐ హ్యావ్ ఎంజాయ్డ్ ద జర్నీ ఇక్కడి వరకు. సో వచ్చానంటే ఐ ఫీల్ రియల్లీ హ్యాపీ. అండ్ ఈ యాక్చువల్లీ యూపీఎస్సీని చూస్ చేసుకోవడం అంటే జనరల్గా సొసైటీకి ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతోనే చూస్ చేసుకుంటారు ప్రతి ఒక్కరు. సో నేను కూడా ఆ ఉద్దేశంతోనే నేను సివిల్ సర్వీసెస్ వచ్చానండి. అండ్ ఈరోజు ఐ నేను అనుకున్న దానికి రీచ్ కాలేకపోయినా నేను క్లియర్ చేశాను అన్న ఒక ఆనందం అయితే ఐ దెన్. సో ఈ టైంలో అండి ఈ మన సొసైటీ ఉమ్మాయిని చదివించాలంటే కొంచెం ఫీల్ అవుతారు పెద్ద చదువు చదివించాలంటే. సో నేను ఏమని చెప్తా అంటే మీ పేరెంట్స్ అమ్మాయికి చెప్తున్నాను, ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీథింగ్, మీకు కూడా పెద్ద చదవాలి ఏదైనా చేయాలి అని అనుకుంటే మీ పేరెంట్స్తో డిస్కస్ చేయండి. అండ్ మీ హార్డ్ వర్క్ మీరు పెట్టండి, డెఫినెట్లీ యూ విల్ గెట్ వాట్ యూ వాంట్. అండ్ పేరెంట్స్కి కూడా చెప్పాలనుకుంటున్నారు ఏంటంటే మీ పిల్లలు ఇది చదువుతాను అని అంటే డెఫినెట్గా వాళ్ళని ఎంకరేజ్ చేయండి అమ్మాయిని.